శ్రీకాకుళం జిల్లా రాజ్యం కేంద్రంలో బీజేపీ మోడీ తీసుకువచ్చిన రైతు కార్మిక ప్రజా వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని నిరసిస్తూ 6-7 తేదీల్లో జరిగే బైక్ ర్యాలీలను జయప్రదం చేయాలని రాజ్యం మండలం గారాజు చీపిర్పల్లి గ్రామంలో ప్రచారం కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి గోవిందరావు, సిఐటియు జిల్లా కార్యదర్శి సి శ్రీరామూర్తి నాయుడు పిలుపునిచ్చారు. పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలు పెంచింది. ఇవి పెరగడం ఏంటంటే మొత్తం నిత్యావసర సరుకులు వస్తువులన్నీ కూడా పెరగడమని, ఈరోజు ప్రజల తాలూకా జోబీలన్నీ కూడా నోటీస్ చేసేస్తుంది. ఈరోజు ప్రజల డబ్బుతో నిర్మించిన ప్రభుత్వ రంగ సంస్థలు, టెలికాం, పోస్టులు, రైల్వే, బ్యాంకులు, ఇన్సూరెన్స్, అదేవిధంగా ఇస్రో, బొగ్గు గనులు, రవాణా మొత్తం అంతా కూడా అంబానీ ఆదాయానికి కబ్జెప్పేస్తుంది. ఈరోజు అదే కాదు, ఈరోజు రైతాంగం భూముల్ని ఇవాళ కార్పొరేట్ సెక్టర్ కబ్జెత్తాలని చెప్పి రైతాంగం భూములట కంపెనీలతోనేమో ఒప్పందం చేసుకొని వారు పండించిన పంట పండించాలని చెప్పి, వారు చెప్పిన రేటు కొరుగు అమ్మాలని చెప్పి ఇవాళ ఏమో కంపెనీ వ్యవసాయం తీసుకొస్తుంది ఇవాళ బీజేపీ ప్రభుత్వం. ఈ విధానానికి వ్యతిరేకంగా సేవ్ ఇండియా పేరుతోని రేపు 8-9 తేదీన దేశవ్యాప్తంగా అన్ని గ్రామాలు మండలాల్లో కూడా నిరసన కార్యక్రమం చేయాలా. ఈ రోజు గారిరాజ్ శిబిరంలో కూడా నిరసన కార్యక్రమం జరుగుతుంది. రేపు 9వ తేదీ కూడా పెద్ద ఎత్తున చేయాలా. కర్పత్రాలు విస్తృతంగా ప్రసార కార్యక్రమం చేయాలా, పంపిణీ కార్యక్రమం చేయాలా. ఈ బీజేపీ ప్రభుత్వం ఈ విధంగా కొనసాగితే భారతదేశ సంపద అంతా కూడా కొద్ది మంది కేంద్రీకరణ అయిపోద్ది, పేదలు మరింత పేదలు అయిపోతారు. ఈరోజు తిండి లేకుండా ఆకలి సాగులకు గురయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకోసం ఈ బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాడాలా. అలాగే మన రాష్ట్రంలో ఉండే స్టీల్ ప్లాంట్ ఇవాళ కార్పొరేట్ సెక్టర్కు అప్జెప్పేస్తారు. స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి 64 గ్రామాలు 25,000 ఎకరాలు ఇచ్చి 32 మంది ఆత్మ బలిదానాలతో నిర్మించిన ఇవాళ స్టీల్ ప్లాంట్ ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులు దానాదత్తం చేసేస్తుంది. స్టీల్ ప్లాంట్ కి పెట్టుబడి 4,900 కోట్లు అయితే ఈ రోజు పన్నుల రూపంలో 44,000 కోట్ల రూపాయలు ఇవాళ స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వం చెల్లించింది. అట్లాంటి స్టీల్ ప్లాంట్ ఇవాళ ప్రైవేటీకరణ చేసేలా చూస్తుంది. ఇట్లాంటి ఆటలు సాగనివ్వకూడదు. పెద్ద ఎత్తున గ్రామ గ్రామాన్ని కూడా ఉద్యమాలు చేపట్టాలని చెప్పి పిలుపునిస్తాను. ఆగస్టు 9 దేశవ్యాప్త ఆందోళన జయప్రదం చేయండి. బీజేపీ మోడీ విధానాలను వ్యతిరేక